కడప జిల్లా సిద్ధవటం మండలం జేఎంజే కాలేజ్ దగ్గర ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం నుండి సోమవారం వరకు వైభవంగా ఉత్సవ కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ అర్చకులు తెలియజేశారు. స్వామివారికి ఈరోజు గణపతి పూజ, పుణ్యహవచనం, గోవుల ప్రవేశం, కలశ పూజ, నవగ్రహ నరసింహ జపం, అభిషేకాలు వైభవంగా జరిగాయి. వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ తరపున అన్నప్రసాదం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వేముల హరిప్రసాద్, గొడుగునూరు నరసింహులు, వి బాలాజీ, సునీల్ కుమార్, పోతురాజు, వెంకటేశు, వెంకటయ్య, జె వెంకట సుబ్బయ్య ఈ కార్యక్రమంలో పాల్గొని వచ్చిన భక్తులకు సదుపాయాలు సమకూర్చారు. సైడ్ అంటారండి మా పూజ లేదు, పూజ లేకపోతే సమయం హోమం పూజ వెంకట లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవ వార్షికోత్సవములు 41వ వార్షికోత్సవము 14/5/2022 భక్తులందరూ విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదములు స్వీకరించే దైవ కృపకు పాత్రుడుగుతారని కోరుతున్నాము. 14/5/2022 శనివారం నాడు ఉదయం 8 గంటల గణపతిజపము, దీక్షావనము, అభిషేకము, తీర్థప్రసాదములు సాయంత్రం 5:30 నరసింహ జపము, అంకురార్పణ, దీక్షావనము, నవగ్రహ జపము, తీర్థప్రసాదములు 15/5/2022 ఆదివారం నాడు ఉదయం 8 గంటలకు లక్ష్మీనారాయణ జపము, నరసింహహోమము, సుదర్శన హోమము, లక్ష్మీ హోమము, పూర్ణావతి, పుష్పాండ బలి, ఉత్సవ విక్రములు, క్షీరాభిషేకం సాయంత్రం 5:30 శ్రీ లక్ష్మీ నరసింహ సహస్రనామావళి, లక్ష్మీ సహస్రనామావళి, దీక్షావనము, తీర్థప్రసాదములు జరుగును. గాలివీడి వారిచే సాసవుల చిన్నమ్మకత, నాగార్జున నాయుడు గ్రూప్ వారు, వెలుగుపల్లి ఆర్థిక సహాయం అందించిన వారు శ్రీ పాలం చిన్న సుబ్బరాయుడు, శ్రీమతి తిరుపతమ్మ వెలుగుపల్లె, సిద్ధోటం మండలం, కడప జిల్లా. తెల్లవారుజామున 3 గంటలకు గరుడ సేవ ఊరేగింపు. 16/5/2022 సోమవారం ఉదయం 8 గంటలకు సుదర్శన హోమము. 11:59 నుండి 11:40 లోపల మిథున లగ్నముందు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవము మరియు పూర్ణహవతి జగును. రాత్రి 8 గంటలకు పవలింపు సేవ. గమనిక కళ్యాణంలో పాల్గొనవలసిన వారు 2016 శ్రీ గణపతి హోమములు, నవగ్రహ హోమములు, అన్ని హోమములు కూడా జరిగిన కార్యక్రమం జరుగుతుంది. విష్ణు సహస్రనామావళి హోమము, లక్ష్మీ నరసింహస్వామి హోమము, సుదర్శన హోమము, లక్ష్మీ హోమము జరుగును. 16వ తేదీన స్వామి